రైట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షమైన చెడ్డి గ్యాంగ్ ధనవంతుల ఇళ్లతో పాటు తాళాలు వేసి ఉన్నలను టార్గెట్ చేసి రెక్కిలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆఖరికి దేవాలయాలను కూడా వదలకుండా ఇక దొంగతనానికి పాల్పడుతూ ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ విషయంలో ఎలాగైనా సజావుగా సాగేందుకు పోలీసులు బిజీగా ఉన్న ఈ నేపథ్యంలో చెడ్డి గ్యాంగ్ ప్రత్యక్షమయ్యి దొంగతనానికి పాల్పడుతుంది. ఇక సరిగ్గా కౌంటింగ్ నేపథ్యంలో వీళ్ళు బిజీగా ఉండటంతో చెడ్డి గ్యాంగ్ చేస్తున్న పనులను సవాల్గా తీసుకున్నారు పోలీసులు. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్ చెప్పండి. ప్రాక్టన్ రోజా, ఏదైతే ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో దాదాపుగా అటు దేవాలయాలను పగలగొట్టడం, కుండీలు పగలగొట్టడం, అమ్మవారి ఊళ్ళో దోపిడి జరగడం, అదేవిధంగా తాళాలు వేసిన ఇల్లుటినే టార్గెట్ చేసి దోపిడికి పాల్పడిన దొంగలందరూ కూడా దాదాపు ఇటీవల నెల్లూరు జిల్లాలో ఒక విధంగా చెప్పండి హల్చల్ చేస్తున్నారు, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎవరిని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచిన దాఖలు అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సందిట్లో సడేమి అన్నట్లుగా యావత్ పోలీసులందరూ కూడా దాదాపుగా మరి కొన్ని గంటల్లో జరగబోయేటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నం అయి ఉండగా నెల్లూరు జిల్లాలోకి కొత్తగా చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి గ్యాంగ్ ఎప్పుడు కూడా ఎంట్రీ లేదు. తొలిసారిగా ఈ చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ అయింది అనే దాని మీద ఇప్పుడు మనం చూసుకుంటే కేవలం విజువల్స్ చూస్తే నెల్లూరు మాగుంటలు ఎవరంటే అంటే పోషియరిగా చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో దాదాపుగా ఈ చెడ్డి గ్యాంగ్ 2 రోజుల క్రిందట ఆ ఇంటి యొక్క యజమాని సీసీ కెమెరాలో ఈ యొక్క సీసీ ఫుటేజ్ లో ఈ యొక్క ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ చేయబడంతో దాన్ని భయభ్రాంతి గురైన ఆ కుటుంబ సభ్యులు వెంటనే తక్షణమే జిల్లా పోలీస్ యంత్రాంగానికి సమాచారంతో ఒక్కసారిగా పోలీస్ సీసీ ఫుటేజ్ లన్నీ పరిశీలించినటువంటి పోలీసులందరూ కూడా ఈ చెడ్డి గ్యాంగ్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టున్నారు. ప్రస్తుతం అయితే ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా ముగించాలనే చూస్తున్న నేపథ్యాన్ని ఇదే ఆసరాగా తీసుకున్నటువంటి గ్యాంగ్ ఈ యొక్క రెక్కీలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా టార్గెట్ చూసుకున్నట్లయితే బాగా పోషేరులో ధనవంతులు ఇల్లునే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, మీ యొక్క దుకాణాలు కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఏదైనా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, దొంగలు రకరకాలైనటువంటి వ్యూహాలతో వస్తున్నారు కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో చాలా చోట్ల అంటే దాదాపుగా ఈ యొక్క ఉన్న స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఉన్నటువంటి ఈ యొక్క సీసీ కెమెరాల ఫుటేజ్ నమోదైన దృశ్యాల వల్ల పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. దాదాపుగా ఎక్కడెక్కడ జరుగుతున్నారు ఆ యొక్క వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క బృందం ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ సంచరిస్తున్నారు, వీళ్ళు ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు లేక ఇంకేదైనా పాత ఎన్నుకునే వ్యాపారస్తులు వీళ్ళు రైట్ రమేష్. అయితే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు మనం ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటే కాకుండా దేవాలయాల్లో కూడా ఈ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి అదే విధంగా అని చెప్పారు. అండ్ నెల్లూరు పట్టణంలో టోటల్ గా ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని దొంగతనాలు జరిగాయని పోలీసులు చెప్పారు? రోజున దాదాపుగా ఎక్కువగా పడమర ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దాదాపుగా చోరీ గురి అవుతున్నాయి. ఉండీలు పగలగొట్టడం, ఉన్నటువంటి పిస్టోళ్ళని దొంగిలించడం, ఈ కేసులన్నీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే లేదు. దాదాపుగా అక్కడ ఫిర్యాదులు అయితే అయ్యాయి కానీ వాటి మీద బృందాలన్నీ రంగంలో దిగున్నాయి కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇది పోలీసులకు మాత్రం ఒక సవాల్గా అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చడంతో ఒక్కసారిగా పోలీసులకు హెడ్ఏక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ముగించాలని చూస్తున్న సమయంలోనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెక్కి నిర్వహించడం చూస్తున్నట్లయితే పోలింగ్ తర్వాత పోలింగ్ మధ్యలో ఈ యొక్క గ్యాంగ్ ఎవరి మీద దాడి చేస్తారా అనేది మాత్రం కొంచెం అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశమై చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా మనకి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది రోజా. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.